ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ నాక్ A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. పంటలు వండియడానికి రైతులు రెక్కలు ముక్కలు చేసుకుంటారు, అందుకనే ఆ రెక్కలకు కొంచెం రికామియడానికి నార్బాడ్ నుంచి ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ అయితే మా జిల్లాలో షురు అయ్యింది. సో నిజామాబాద్ దగ్గర రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ ఎగ్జిబిషన్ సాగుతుంది. ఒకవారి మనం కూడా చూద్దాం, మరి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమేమి కొత్త కొత్త పరికరాలు తీసుకొచ్చారు, దీనివల్ల రైతులకు ఎట్లా రికామ్ దొరుకుతుందో తెలుసుకుందాం పదండి. ఈడ పరికరాలతో పాటు పంటల మీద కొట్టడానికి పురుగు మందులు కూడా వాడుతారు. సో ఆ వాడేవి కూడా ఎట్లా వాడాలి అనే దానికి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. కొన్ని ఏమో ఆర్గానిక్ కంప్లీట్ గా వాడేవి, కొన్ని ఏమో కెమికల్ బేస్డ్ ఉన్నాయి కూడా ఈ మేళాలు ఉన్నాయి అనమాట. సో ఈడ మనం చూస్తుంటే అసలుకి దీనిపైన అయితే ఒక మందు డబ్బా నాకు కానొస్తుంది, దాని మీద అయితే అడవి పంది బొమ్మ కానొస్తుంది. ఇక దీని విషయం ఏంది, అసలు ఇది ఏ మందు, దీన్ని ఏడ కొట్టాలి అండ్ దాంతో పాటు దీని వల్ల ఉపయోగాలు ఏంది అనేది రైతన్నతోటి మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. ఏడికెళ్ళి వచ్చారు మీరు నిజామాబాద్? ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అండి. ఈ డబ్బా మీద మాత్రం ఏదో మందు డబ్బా ఏదో స్ప్రే చేయడానికి అయితే మాకు అనిపిస్తుంది, కానీ దీని మీద ఏంది అడవి పంది ఉంది? పంట మీద అడవి పందులు వచ్చి దాడి చేస్తాయి కమ్మ. ఈ మందు కొట్టుకోవడం వల్ల పంటకి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. అట్నే అడవి పంది పంట మీదకి రాదన్నమాట. అట్లా అనమాట, ఇది వచ్చి పంట మీదకి రాదు, దీని మందులు కొట్టాలని చెప్తున్నారు. మరి పాపం అవి కూడా జంతువులే కదా, మరి వాటికి ఏం కాదా? ఏం కాదండి, అసలు తినవండి, టచ్ చేయవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచ్ చేయవు, తినవు. కొట్టిన కాడ దానికి అవసరం ఉన్న కాడ ఏదో ఒకటి ఎతుకులాడుకొని దాని జీవనం సాగిస్తుంది అన్నమాట. అట్లమాట, అప్పుడు దాకా కూడా దీన్ని ఒక 10-15-20 రోజుల దాకా కూడా పంటను టచ్ చేయదు. ఈ మందు కొట్టిన పంట మీదకి వెళ్ళిపోతుంది సహజంగా. అట్లమాట, మందు కొడితే పంటకి ఏం కాదు, అడవి పందికి ఏం కాదు అంటారు. కొట్టే మనిషికి ఏం కాదు, తినేవాడికి ఏం కాదు, చేయి గడకుండా కూడా అన్నం తినొచ్చండి. మర్చిపోయి చేయి గడకుండా అన్నం తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ఇది కెమికల్ బేస్డ్ అయితే కాదంటారు? ఆ కెమికల్ బేస్డ్ కాదండి, గడ్డలు వేర్లు ఇక డిఫరెంట్ డిఫరెంట్ గా ఉడికిచ్చి ఉంటుంది, దాని ప్రాసెస్ ఒక నేచురల్ బేస్డ్ కి సంబంధించింది. ప్రకృతిలో దొరికే అన్ని వాటితోటి నేచురల్ గా చేసారు. అవునండి. అట్లా మరి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటది మందు? ఇది 3 సంవత్సరాల దాకా తయారయ్యాక 3 సంవత్సరాల దాకా పాడవదండి. జనరల్ గా వచ్చేసి అసలు బూస్టర్ గా వాడుతున్నారు, ఇమ్యూనిటీ బూస్టర్ గా పంటకి ఒక మందు కట్టను తగ్గించుకొని దీన్ని వాడుకుంటున్నారు రైతులు, చాలా మంది రైతులు వేరే. అవునండి, అంటే అందరికి అడవి పందులు ప్రాబ్లం ఉండాలని ఏం లేదు కదా. ఉండోళ్ళు వాడుకుంటారు, బూస్టింగ్ వస్తుంది. లేని వాళ్ళు కూడా ఒక బూస్టర్ గా వాడుకుంటారు అన్నమాట. అంటే వరి పొలంలో అయితే వానపాములు కొన్ని లక్షల్లో గెయిన్ అవుతాయండి. అట్లా మందు శాతాన్ని కూడా తగ్గిస్తాయి, కల్టివేషన్ సారం పెంచుతుందా, భూమి సారం గిట్లా ఏమైనా పెంచుతుందా ఇది ఏసుడు వల్ల? వానపాములు అందుకోసం వచ్చేస్తాయండి. కల్టివేషన్ కూడా ఫ్రీ కల్టివేషన్ అవుతుంది, అందరు కంటసేపు కల్టివేషన్ చేసి మందు వాడిన వాడు ఓ 10-15 నిమిషాలు తక్కువతోనే కల్టివేషన్ చేసుకోవచ్చు అండి. అందరు 5 సార్లు కల్టివేషన్ చేసుకొని ప్లాంటేషన్ చేయాలంటే నా మందు 2 పంటలకు వాడుకున్న తర్వాత 3 సార్లు లేదా 4 సార్లు కల్టివేషన్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక 5-10 నిమిషాల తేడాతో కూడా కల్టివేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే మినిమం ఆ లెక్క వేసుకుంటే 2 సార్లు కల్టివేషన్ తక్కువతో పంటను వేసుకోవచ్చు అండి. అంటే 10 నిమిషాలు తగ్గుతుంది, ప్లస్ ఒకసారి అసలు చేయకపోయినా ఏమి లేదు, పంటను వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇప్పటి వరకు మనం రైతులతో మాట్లాడాం కదా, బుడబుడ కూరగాయలు కూడా కొత్త కొత్త పరికరాలు కనుక్కొని మరి రైతులకు సాయం చేయడానికి ఎగ్జిబిషన్ కు వచ్చినారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అభినవ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్, జడ్పిహెచ్ఎస్ శంషాపూర్, మండల్ వెల్పూర్. ప్యాడీ డ్రైయింగ్ మిషన్. మన దేశంలో 70% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారు అనేక రకాల పంటలు వేస్తారు, పంట కోసిన తర్వాత రోడ్లపై వారబోస్తారు ధాన్యంని. ఎండ పెట్టేటప్పుడు కాళ్ళతో దున్నుతారు, మళ్ళీ వంగుండి చేతిలో దున్నేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తాయి, మళ్ళీ వంగుండి చేయడం వల్ల వెన్ను నొప్పి వస్తాయి. అవి రాకుండా ఈ మిషన్ ని తయారు చేసాం. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఏం పండిస్తారు మీరు? మక్క, మొక్కజొన్న ఇలాంటివి. ఇక్కడ ప్యాడీ డ్రైయింగ్ మిషన్ గురించి చెప్తున్నావు, నీకు ఎట్లా వచ్చింది అసలు ఈ ఆలోచన? అంటే మేము కూడా రోడ్లపై వార వచ్చినప్పుడు ఇట్లా దున్నేటప్పుడు మాకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చాయి. అంటే రూటర్స్ ట్రాక్టర్ ఉంటుంది, ఇట్లా తిరుగుతుంది. అంటే అదే
ఈ ధాన్యంపై చేస్తే ఎలా ఉంటుందని మేము ఈ మోడల్ ని తయారు చేసాం. మరి మోడల్ ని తయారు చేసిన తర్వాత అది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా రైతులు ఏమంటారు అని తెలుసుకోనికి ఫస్ట్ ట్రయల్ ఎక్కడ చేసినావు? అంటే మాది చేసినాం, రైతులు వచ్చి చూసిర్రు బాగున్నా అన్నారు, మాకు కూడా కావాలన్నారు, మేము ఫ్యూచర్ లో వాళ్ళకి అందిస్తాం. మరి ఎంత చెప్తున్నారు రేట్ అడగడానికి? అంటే 1500 దీనికైంది. అంటే ఒకటేసారి ఎక్కువ మొత్తంలో చేపించినాం అనుకో తక్కువ ఖర్చు అవుతుంది. ఇన్ని ఉండే స్టాల్ లో ఒకటి మాత్రమే నాకైతే కొత్తగా అనిపించింది. మరి ఇదేందో నాకు కూడా తెలియదు. ఒకసారి మనం చూస్తే స్టాండ్ మీద బగోన్ మీద ఒక చిన్న మనం గట్టె పెట్టేది ఉంటుందో దాని మూతతోటి ఏదో ఫిక్స్ చేసినట్టుగా అనొస్తుంది. దాని ఆడ ఒక చిన్న పాపగా అనొస్తుంది. ఒక్కసారి ఆమెతోటే మాట్లాడదాం, అసలు ఈ పరికరం ఏందో, అసలు ఇది ఎందుకు తయారు చేసిర్రో, అండ్ ఇక్కడ ఫార్మర్ సంబంధించి దాంట్లో ఇదెందుకు ఉందో కూడా తెలుసుకుందాం మనం. నీ పేరేందమ్మా? వినీల. ఏ స్కూల్ చదువుతున్నావు? జెట్ పేచ్ దమన పెట్. ఏ క్లాస్? 9th class. ఇక్కడ నాకైతే మిషన్ ఏం అర్థమైతలే, అసలు ఏంది ఇది? మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ మహిళ వంట మిత్ర. సాధారణంగా గవర్నమెంట్ స్కూళ్ళలో వంట చేసే వాళ్ళు ఎక్కువ మహిళలే ఉన్నారు కదా మేడం. మీరు ప్రతిరోజు 50 నుండి 100 కిలోల వరకు రైస్ వండుతూ ఉంటారు. బియ్యాన్ని కడిగే క్రమంలో చాలా బరువు ఉండే పెద్ద పెద్ద పాత్రలు మహిళకు మీరు పడే కష్టాలు అంత ఇంత కాదు. అలాగే వేడిగా ఉండే గంజి అంచేటప్పుడు చేతులు కూడా కాలే ప్రమాదం ఉంది. వారి సమస్యలకు నేను తయారు చేసిన ఈ మహిళ వంట మిత్ర చక్కని సొల్యూషన్ చూపుతుంది. ఈ మిషన్ కు ఫిక్స్ చేసిన జాకీని తిప్పడం ద్వారా మూతలు అనేటి పాత్రలకు గట్టిగా బీయించబడి బరువైన పాత్రలను చల్లి సులభంగా నీటిని తొలగించవచ్చు. ఈ మిషన్ కింద కట్టెలు లేదా గ్యాస్ స్టవ్ ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. స్టవ్ సైజు బట్టి దీని హైట్ కూడా మనం పెంచుకోవచ్చు. ఇది వన్న చోటు నుండి వడ్డించే స్థలానికి కూడా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇది ఫోల్డేబుల్ మరియు లైట్ వెయిట్. నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంటికాడ గంజి వంపుతాం కదా, గంజి వంపాలి అని అంటే ఏం చేస్తాం, మసి పిల్ల కాబట్టి ఇంట్లో అయితే చిన్నగా వంపుతాం, అదే పెద్ద పెద్ద అండీలు అయితే ఒక ఇద్దరు పట్టుకొని వంపుతాం. సో వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా కమ్మటి వంట వండి పెట్టాలి మనకి అని అంటే యోగిసొంటి యూజ్ చేయాలి అని చెప్తుంది అనమాట ఇచ్చిటి తల్లి. అందుకని ఇది తయారు చేసిందంట. అసలు ఈ పిల్లకి ఉన్నది ఇంత చిన్నగా కదా, ఇట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చిందో కూడా ఒకసారి మాట్లాడదాం. ఉన్నో గిత్తత్త, ఎట్లా ఆలోచించింది నీకు ఇట్లానే చెయ్యాలి అనేది? తొలుత దేంతో చేసిన ఇదైతే మస్తు స్టాండర్డ్ ఉంది, వండడానికి వడ్డీయడానికి వార్చడానికి తీసుకొని బువ్వ పెట్ట నీకు కూడా. కానీ ఫస్ట్ నువ్వు ఆలోచించినప్పుడు ఏ మెటీరియల్ వాడినావు దీనికి? ఫస్ట్ నేను పివిసి పైపులు వాడినా. ఫస్ట్ ట్రయల్ చేసి చూసిన, ట్రయల్ చేసి చూసిన తర్వాత సారు నేను వెల్డింగ్ అయిన దగ్గరికి వెళ్ళి ఈ మెటీరియల్ తీసుకెళ్లి అతని దగ్గరికి చూపిస్తే తనే చేశాడు. చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇది యూజ్ అవుతుంది, నేను అనుకుంది ఇలాగే అని నాకు అనిపించింది అలా. ఓకే, తొలుత అయితే వెల్డింగ్ మిషన్ అంకుల్ కాడికి పోయినా ఇదంతా చేయించినో. మరి తొలుత ఇక్కడ బుబ్బ వండడానికి ఎవరికి ఇచ్చినావు ఇది? ఇది మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లలో ఇచ్చాను, మళ్ళీ మా స్కూల్లో కూడా వాడాము. మాకు అమ్మండి మేము కొంటామని వాళ్ళందరూ అడగడం జరిగింది. స్కూల్లో బుగొండి ఇట్లా గంజం పనికి పనికొస్తుందని మీ ఆంటీకి చెప్పినప్పుడు ఆంటీ దాన్ని యూజ్ చేసినప్పుడు ఏమన్నది? నా చాలా బాగుందిరా, మంచిగా చేసావు, ఇది అందరికి ఉపయోగపడుతుంది, నా సొంటలు వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది, మరి వాళ్ళకి అమ్మండి మీరు అనుకుంటా తను చెప్పింది. ఇట్లా చిట్టి బుట్టలలో కూడా గట్టి ఆలోచనలు వస్తున్నాయి. మన ఫ్యూచర్ ఏందో అనేది ఒక్కసారి మనం పిల్లల వైపు చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా. సో ఇది ఇక్కడ పిల్లలతోటి. సో ఇంకోపారి ఇంకొక కొంతమంది రైతులతో కూడా మాట్లాడదాం. ధాన్యమే పట్టుకొని వచ్చారు, బియ్యపు గింజలు, రకరకాల ఒడ్లు, మరి ఆ స్టాల్ ఏందో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ధాన్యానికి సంబంధించి ఒక స్టాల్ అయితే పెట్టారని, ఇక నాకైతే దీనికి సంబంధించి 4-5 వెరైటీలు లేదంటే ఒక 10 వెరైటీలు అని నా కళ్ళతో చూసి నేను చెప్పగలుగుతా. కాకపోతే అసలు ఆ వెరైటీలు ఏంది అనేది రైతన్నతో మాట్లాడితేనే మనకి ఎరుకైతుంది. నమస్తే కాక. నమస్తే. చూస్తుంటే ఒక తోరణం అందంగా గానొస్తుంది, అదొకటి మాత్రమే నాకు తెలుస్తుంది. అసలు ఏంది ఇన్ని గణం? అంటే దేశీయ వాళ్ళ రకాలు, నాటు రకాలు మన భారతదేశంలో ఇప్పటికి 10,000 రకాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ 50 సంవత్సరాల కిందట 40,000 రకాలు ఉండే భారతదేశంలో. ఎప్పుడైతే ఈ హైబ్రిడ్ రకాలు, ఇంప్రూవ్ రకాలు వచ్చి, పొట్టి రకాలు వచ్చి, రసాయనిక ఎరువులు అలవాటు చేసిందో ప్రభుత్వం, అప్పటి నుంచి వీటిలో జోలిపోతలేదు రైతులు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ రావాలి, పంట ఎక్కువ రావాలని. అయితే అట్లా 30,000 రకాలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి? 10,000 రకాలు ఉన్నాయి భారతదేశంలో. 10,000 రకాలు నాకనేక మంచి రైతులు మన భారతదేశంలో వస్తున్నారు. వాళ్ళు కాపాడుచారు ముందు జాగ్రత్తగా సరిగా. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎట్టినట్లు మాకు తెలియాలంటే ఆర్గానిక్ కిసాన్ మేళని దక్షిణ ఇండియా, ఉత్తర ఇండియాలో మిస్టర్ కిసాన్ మేళలు పెడతారు సంవత్సరం ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి. అటువంటి కిసాన్ మేళకు మాకు గుర్తు కానీ మేము డబ్బులు కట్టుకుని వెళ్ళిపోతాం. అక్కడ వాళ్ళు స్టాళ్ళల్లో అమ్ముతారు 50 రూపాయలకు, ఇట్లా 20 రూపాయలకు ఈ వెరైటీ. అలా కొనుక్కొని ఆ పేరు రాసుకుని వచ్చి మేము ఇక్కడ విత్తనాలు తయారు చేస్తాం. తయారు చేసి ఇట్లా విత్తనాలు అందరికి 1-2 కిలోలు
ఎవరైనా అగ్రికల్చర్ పిల్లలకు మాకు షాంపూలు కావాలంటే 50 రకాలు ఫ్రీ ఇస్తున్నా. ఓ అట్లా రుద్రుడు నుంచి మా సైంటిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు పిల్లలు. ప్రతి సంవత్సరం ఒక బస్ తీసుకుని వస్తారు మా దగ్గరకు వచ్చి. మేము పండించే రకాలు కూడా వాళ్ళు ఎట్లా పరిశీలన చేస్తారు, వాళ్ళు పండించే రకాలకి ఏంది, వీళ్ళు పండించే రకాలు పరిశీలన చేసి మా దగ్గర విత్తనాలు కూడా తీసుకుపోతారు. అక్కడ కూడా ప్రయోగం చేస్తున్నారు. ఇట్లా పండిస్తూ ఎంతో మందికి రైతులకు విత్తనాలు ఇస్తూ నేను 2005 దాకా మామూలుగా ఇంప్రూవ్ రకాలేదు నా కెమికల్ తో పండించి. పథకాలం నాటి విత్తనాలు వేస్తే ఇంత శ్రమ పడి ఇంత పురుగు మంది కొట్టాల్సిన అవసరం ఉండదా? అంటే మీరు అన్నది కరెక్టే, దీనికి కూడా రోగాలు వస్తాయి, కానీ మనము కెమికల్స్ చల్లం కాబట్టి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటది, తక్కువ వస్తాయి రోగాలు. తక్కువ రోగాలు వచ్చినప్పుడు వేప గింజల కషాయం తయారు చేసుకుని కొడితే కథం పురుగు రాదు, మరింత షేద్ అవుతుంది. ఒకటి జీవామృతం తయారు చేసుకునే పద్ధతి సుభాష్ పాలేకర్ చెప్పిండు, దాని విధంగా తయారు చేసుకుంటే కూడా చల్లితే వేపకంపలతో చల్లాలి, పంపుకోవటం అవసరం కూడా లేదు. అట్లా చల్లినా పురుగు రాదు. ఒకవేళ పురుగు వచ్చిందనుకో, వేప గింజల కషాయం కొడితే పురుగు కోత అవుతుంది. తెగుళ్ళు వచ్చిందనుకో, 6 లీటర్ల పుల్లటి మజ్జిగ, 6 రోజులు మాగిన పుల్లటి మజ్జిగ, 100 గ్రాముల ఇంగువ కలిపి 1 ఎకరానికి 150 లీటర్ల ఎత్తున కొడితే తెగుళ్ళు రావు, పురుగు రాకుండా ఈ వేప కషాయం చేస్తుంది, తెగులు రాకుండా మజ్జిగ పనిచేస్తుంది. ఇట్లా రకరకాల ఆయుర్వేదాల్లో తయారు చేసుకోవచ్చు మనం. ఈ ఇటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి మార్కెట్లో, చెప్పే గురువులు కూడా ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటే రాదు రోగాలు, రాదు తిన్నలకు మనకు కూడా రోగాలు రాదు, రైతు రెక్కకి రికామ్ ఉంటది, పైస కూడా తక్కువ ఖర్చు, పైస కూడా ఖర్చు తక్కువ అయితే ఆరోగ్యం ఉంటాం. ఆరోగ్యం ఉంటే ఏమవుతుందంటే ఎంత కష్టపడ్డా కానీ ఇష్టపడతాం. ఆరోగ్యం లేకపోతే అబ్బా నాకు బాధ ఉండదు, నేను ఇప్పుడు రాను అంటాడు పనికి రమ్మంటే. ఇప్పుడు అందరికి ఉచితాలు ఇచ్చి కూలీలు రమ్మంటే ఈ ప్రకృతి వ్యవసాయం కష్టలేదు, మాకు ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు ఎట్లా మాకు రైతులం బాధపడుతున్నాం, మరి ఇప్పుడు ఏం చేయాలా? ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వాలు ఏం చేయాలంటే పల్లి పిండికో లేకుంటే వేప పిండికో లేకుంటే ఎకరానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వండి. అరే ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇట్లా ఇస్తున్నారట అని ఇంకో రైతు కూడా ముందుకు వచ్చి చేస్తాడు. అప్పుడు వాళ్ళు పండించిన పంట వినియోగదారుని అందరూ ఆరోగ్యంగా తయారవుతారు. మరి ఉత్తదానికి దానికి రైతు బంధు, దీనికి రైతు భరోసా ఇచ్చి అందరికి ఇచ్చే బదులు ప్రకృతి రైతులకు ఇవ్వండి. ఆవులు అమ్మేస్తాడు, పశువులు అమ్మేస్తాడు, మాకు పెండ అవుతుంది, మూత్రం దొరుకుతుంది. ఈ విధంగా ప్రభుత్వం సాయం చేస్తే మంచిగా ఉంటుందని నేను ఎప్పటిసంతో తపన పడుతున్నా. మరి మీ టీవీ ద్వారా నాకు గుర్తయి ప్రభుత్వం దీనికి పూనుకుంటే బాగుంటుంది నా కోరిక. పూనుకుంటే నిజంగా ఈ రైతనే చెప్పినట్టు చేస్తే మన ఆరోగ్యాలు కూడా బాగుపడితే, రైతులకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది, పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇది ఇక మా ఊర్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.